హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకం అంటే ట్వాక్రా రుణమాఫీ ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదకొండవ తేదీన అర్హత కలిగిన మహిళలందరి ఖాతాలు అయితే జమ చేయాల్సి ఉండగా సో వాయిదా అయితే పడిందండి సో ఈ యొక్క వాయిదా పడినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా డబ్బులు ఎప్పుడు పడతాయి అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది ఆ యొక్క అప్డేట్ని విత్ ప్రూఫ్తో సహా అయితే నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా షేర్ చేసి వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన చూడొచ్చండి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు సంఘాలకు ఆసరా సాయం గ్రామీణ మహిళలకు రెండు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు త్వరలో ఖాతాలకు నగదు జమ సో ఈ విధంగా హెడ్లైన్స్తో మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ యొక్క అప్డేట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలో రెండో విడత కింద లబ్ధి కల్పించాలని గ్రామీణ ప్రేదనిక నిర్మూలన సంస్థ ఉన్నత అధికారులు అనుమతిచ్చారు ఇందుకోసం రెండు వందల నలభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు అతివల ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేశారు గత ఏడాది సెప్టెంబర్లో తొలి విడత కింద ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు సంఘాలకు రెండు వందల నలభై నాలుగు పాయింట్ నలభై ఐదు కోట్లు చెల్లించారు అప్పట్లో అరవై ఎనిమిది సంఘాల సభ్యుల ఖాతాల్లో అనుసంధానం లోపాలున్నాయని గుర్తించారు ఈసారి వాటిని సరిచేసి ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల రెండు మంజూరు చేయాలని నిర్ణయించారు వివిధ కారణాలతో మరో నలభై మూడు సంఘాలకు అర్హత ఉన్నప్పటికీ సకాలంలో అంతర్జాలంగా నమోదు చేయలేదు వీటికి కూడా ఈ దఫా ఆరు లక్షల పదమూడు వేల నూట ఆరు చెల్లించేందుకు స్థాయి అనుమతులు వచ్చినట్లు డిఆర్డిఏ పీడి మురళీ మనోహర్ తెలిపారు సో ఈ విధంగా అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి సో ఇక్కడ మీరు క్లారిటీగా చూడొచ్చు లాస్ట్ ఇయర్ కూడా స ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అనుసంధానంలో లోపాలు అంటే బయోమెట్రిక్ అనేది వేయకుండా సో అలాగే కొంతమంది అయితే చనిపోయినట్లు సో ఇట్లాంటి సాంకేతిక లోపాలు అనేది ఈ యొక్క కారణాల చేత అప్పట్లో కూడా పెండింగ్ అయితే పడ్డాయనమాట సో అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సో ఎవరైతే ఇంకా మీరు బయోమెట్రిక్ అనేది వేయకుండా మీకు ఏమైనా సరే మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీ గ్రూప్లో ఎవరైనా చని చనిపోయిన వారు కానీ సో ఇట్లాంటి వారు ఉన్నట్లయితే వెంటనే యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోండి త్వరలో ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించినటువంటి డ్వాకరా రుణమాఫీ డబ్బులను అయితే మీ ఖాతాలోకి అయితే త్వరలో జమ చేయబోతున్నారు డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదండి సో డేట్ అనేది అనౌన్స్ చేసిన వెంటనే నేనైతే ఖచ్చితంగా మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్